नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकना जन्मिंचिना तेदीलनु बट्टी अलागे जन्म राशि ने बट्टी ఎలాంటి రంగులు ఎక్కువగా ఉపయోగిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. సంఖ్యాశాస్త్ర పరంగా ఎవరైనా సరే 1 10 19 28 తేదీలలో జన్మించినట్లయితే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారపు రంగు చాలా బాగా కలిసిస్తుంది. దానికి కారణం ఏంటంటే 1 10 19 28 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఎరుపు రంగు, బంగారపు రంగు, గోధుమ రంగులను ఉపయోగించడం ద్వారా అదృష్టం బాగా కలిసిస్తుంది. అలాగే 2 11 20 29 తేదీల్లో జన్మించిన వారి మీద చంద్రగ్రహ ప్రభావం విశేషంగా పని చంద్రుడికి ప్రియమైన రంగు తెలుపు రంగు కాబట్టి 2 11 20 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించినట్లయితే అదృష్టం తొందరగా కలిసిస్తుంది. అలాగే 3 12 21 30 తేదీల్లో జన్మించిన వారి మీద నవగ్రహాల్లో గురుగ్రహం ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గురువుకి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి 3 12 21 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు పసుపు రంగు కర్చీఫ్ ఎప్పుడు దగ్గర ఉంచుకోవడం ద్వారా అదృష్టం తొందరగా కలిసిస్తుంది. అలాగే 4 13 22 31 ఈ తేదీల్లో జన్మించిన వారి మీద నవగ్రహాల్లో రాహు ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. రాహుకి బూడిద రంగు, లేత నీలం రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి 4 13 22 31 తేదీల్లో జన్మించిన వాళ్ళు బూడిద రంగు లేదా లేత నీలం రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం ద్వారా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 5 14 23 తేదీల్లో జన్మించిన వారి మీద బుధుడి ప్రభావం పనిచేస్తుంది. బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆకుపచ్చ రంగు కర్చీఫ్ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 6 15 24 తేదీల్లో జన్మించిన వారి మీద శుక్రుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. శుక్రుడికి గులాబీ రంగు, తెలుపు రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు గులాబీ రంగు కర్చీఫ్ లేదా తెలుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. 7 16 25 తేదీల్లో జన్మించిన వారి మీద నవగ్రహాల్లో కేతు ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. 7 16 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు సంఖ్యాశాస్త్ర పరంగా తెలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు ధరించడం ద్వారా ఆ రంగు కర్చీఫ్లు దగ్గర ఉంచుకోవడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే 8 17 26 తేదీల్లో జన్మించిన వారి మీద నవగ్రహాల్లో శని ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి 8 17 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు లేత నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తే అదృష్టం తొందరగా కలిసిస్తుంది. ఇక చివరగా 9 18 27 తేదీల్లో జన్మించిన వారి మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 9 18 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా, ఎరుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం ద్వారా తొందరగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి మేషరాశి వాళ్ళు ఎరుపు రంగు, వృషభ రాశి వాళ్ళు తెలుపు రంగు, మిథున రాశి వాళ్ళు ఆకుపచ్చ రంగు, కర్కాటక రాశి వాళ్ళు తెలుపు రంగు, సింహరాశి వాళ్ళు ఎరుపు రంగు, కన్యారాశి వాళ్ళు ఆకుపచ్చ రంగు, తులారాశి వాళ్ళు తెలుపు రంగు, వృశ్చిక రాశి వాళ్ళు ఎరుపు రంగు, ధనుస్సు రాశి వాళ్ళు పసుపు రంగు, మకర కుంభరాశుల వాళ్ళు నీలం రంగు, మీనరాశి వాళ్ళు పసుపు రంగు, ఇలా జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి రంగులు కలిగిన వస్త్రాలు ధరించడం లేదా ఆ రంగులు కలిగినటువంటి కర్చీఫ్లు దగ్గరుంచుకోవటం ద్వారా తొందరగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మీరు పుట్టిన తేదీని బట్టి లేదా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి ప్రత్యేకమైనటువంటి రంగులు కలిగిన వస్త్రాలు ధరించండి లేదా ఆ రంగులు కలిగిన కర్చీఫ్లు ఉపయోగించండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన షట్తిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ధ్యానం చేస్తే అమ్మవారు కనబడ్డారు, లేకపోతే లేరా? అప్పుడు ఉన్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ సాక్షిని నీలా అంటుకుపోవట్లేదు, ఆవిడ చూస్తూ ఉన్నారంత సాక్షిగా అంటకుండా. అందుకే జగత్ అవస్థాత్రయ సాక్షిని పునస్త్వంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. మాటలు చూడండి, తత్పద లక్ష్యార్థం అన్నారు ఇక్కడ, త్వంపద లక్ష్యార్థ అంటున్నారు. మొత్తం మహావాక్యం అంతా ఈ శ్లోకంలో పెట్టారు, సామాన్యం కాదు. అందుకే దేవీ భాగవతం దీపాలు పెట్టుకునే విధానాలు చెప్పడమే కాదయ్యా, లోపల జ్ఞానదీపాలు వెలిగించుకునే విధానం చెప్తాను చూడండి ఇక్కడ. అది గ్రహించవలసింది.
అందుకే పునస్తంపద లక్ష్యార్థ ప్రత్యగాత్మ స్వరూపిణి. తంపద శోధన చేస్తే నీలో ప్రత్యగాత్మగా ఉంది ఆవిడ, తత్పద శోధన చేస్తే పరమాత్మగా ఉన్నది. ప్రత్యగాత్మను తెలుసుకుంటే అది ఇది ఒకటే అని తత్వమసి అనే మహావాక్యం వస్తున్నది. నమ ప్రణవ రూపాయే నమో హ్రీంకారమూర్తయే నానామంత్రాత్మికాయైతే కరుణాయై నమో నమః. ఇది వాళ్ళ చేసిన స్తోత్రం. ఒక్క చిన్ని స్తోత్రంలో వేద సూక్తములు వేదాంత సూక్తములు నిక్షిప్తం చేశారు. ఇది మహాస్తోత్రం, సాక్షాత్ దేవతలు చేసిన స్తోత్రం. సంపూర్ణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడైతే వీరి స్తోత్రం విన్నదో, ఈ తల్లి కొత్తగా రాలేదుట, ఒక చోటు నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ చోటు ఏమిటో చూపిస్తున్నాడు. ఇతి స్తుత తదాదేవై మణిద్వీపాధివాసిని. ఆ మణిద్వీప అధివాసిని వీళ్ళ మాటలు విని పలుకుతోందిటండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే, వీళ్ళ గొంతులన్నీ ఎలా ఉన్నా అమ్మ గొంతు ఎలా ఉందో చూడండి. మధురయా మత్తకోకిల నిస్వనాహ, మత్తకోకిల యొక్క మాధుర్య స్వరం వంటి స్వరంతో అంటుందిట. ఎందుకు వచ్చారో చెప్పండి అన్నదిట. నేను చెప్పకపోయినా ఆవిడకి తెలియదా, కానీ వాళ్ళు చెప్పాలి, అది నిధం విధానం. పైగా ఏమి మీరు బిడియపడకండి, భయపడకండి, తప్పకుండా అడగండి. ఎందుకంటే నా పేరే వరద, కోరినవిచ్చేదానని నేను. వరదాహం సదా భక్త కామకల్పద్రుమాస్మిచ భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని నేను. అలాంటి నేను ఎదురుగా ఉంటే మీకు భయమేమిటి అన్నది ఎంత చక్కగా మాట్లాడుతున్నది. తిష్టంచామ్మయి కాచింత యుష్మాకం భక్తిశాలిన. భక్తులకు నేను ఎదురుగా కనబడ్డాను, ఇంకెందుకు చింత. సముద్ధరామి మద్భక్తాన్ దుఃఖ సంసార సాగరాత్. అమ్మవారు దేవతలందరి ముందు వేసిన చాటింపండి, అందుకే నిర్భయంగా ఉండొచ్చు. నా భక్తుల్ని నేను సంసార సాగరం నుంచి తరింపజేస్తాను అని చెప్తోంది ఆ తల్లి. పైగా ఆడిన వాడు తప్పుతుందా? పైగా ఇది ప్రతిజ్ఞాం మే సత్యాం, మళ్ళీ నొక్కి చెప్తోంది, ఇది నా ప్రతిజ్ఞాం, ఇది ఎప్పుడూ సత్యమే, తెలుసుకుని ఇప్పుడు మీరు అడగండి అన్నది. ఎంత చక్కగా మాట్లాడింది. ఇలా తల్లి మాట్లాడితే ఆ మహారూపాన్ని చూడగానే ఇంతవరకు వాళ్ళకున్న దిగ్భ్రమ అద్భుత భావం అంతా కూడా ప్రేమభావంగా మారిపోయింది. ఆ తల్లి ముందు పిల్లల్లా అయిపోయారు అందరు దేవతలు కూడా. ఇది ప్రేమాకులాం వాణీం శృత్వా సంతుష్ట మానసాహ. అమ్మ యొక్క వాత్సల్యమయమైనటువంటి ఈ మాటలు విని వాళ్ళు ఏమడిగారో చూడండి. అమ్మ అడిగేదేముంది తల్లి, ఒక్కటి, నువ్వు శివాంగనవు. శివాంగనవైన నువ్వు శివాంగనగా కనబడకపోయేటప్పటికల్లా అసుర బాధలు పెరిగిపోయి లోకానికి పీడ వచ్చింది. ఆ పీడ తొలగించమంటున్నాం లోకక్షేమం కోసం. మా అందరికీ మరొక్క కోరుకుందమ్మా, అది సర్వదా చరణాంభోజే భక్తి శాత్తవ నిశ్చల, నీ పాద పద్మములపై నిశ్చలమైన భక్తి మాకుండుగాక. రెండు కోరికలు అడిగారు. అప్పుడు ఆ తల్లన్నది, తప్పకుండా మీ కోరిక తీరుతున్నది. నేను మమ శక్తిస్తు యా గౌరీ భవిష్యతి హిమాలయే, నా శక్తి గౌరీగా అవతరిస్తుంది, అంటే నేను గౌరీగా వ్యక్తమవుతాను. శివాయసా ప్రదేయాస్యాత్, ఆ గౌరీ శివునికి ఇవ్వబడుతుంది, అప్పుడు మీ యొక్క కార్యమంతా నెరవేర్చబడుతున్నది. అయితే ఎక్కడ అవతరిస్తుంది గౌరీ అంటే, హిమవంతునికి నేను కూతురిగా వస్తాను అన్నది. అక్కడున్నాడు హిమవంతుడు కూర్చుని, ఒక్కసారి ఉలిక్కుపడ్డాడండి మాట వినగానే. అందరితో పాటు ఉన్నవాడికి ఒక్కసారికి నేను హిమవంతుడు కుమార్తెగా వస్తానని అమ్మవారు ప్రకటించగానే ఒళ్ళు పులకించిపోయింది. వెంటనే ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. గొంతు బొంగురు పోయింది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అందరి నోట అమ్మ పేరు పలికితే అమ్మ నోట తన పేరు పలకబడింది. ఇంకేం కావాలండి, ధన్యుణ్ణి అనుకున్నాడు. పైగా బాష్పై సమృద్ధ కంఠాక్షో మహారాజ్ఞీ వచోబ్రవీత్, గొంతు బొంగురు పోయి కళ్ళ అశ్రువులు రాలుతూ ఉంటే, అమ్మ నేనెక్కడ, నువ్వెక్కడ తల్లి, నేను జడత్వంలో చాలా గొప్పవాణ్ణి, నువ్వు కేవల చైతన్య స్వరూపుణివి అన్నాడు. ఆ మాట ఎంత గొప్ప మాట, ఎందుకంటే జడత్వంలో గొప్పవంటే కొండ బండ. నోచేత్ క్వాహం జడం స్థాణుహు క్వత్వం సచ్చిత్ స్వరూపిణి, నువ్వు కేవల చైతన్య రూపాన్ని విని జడరూపాన్ని. అలాంటి నాకు నువ్వు కుమార్తెగా వస్తావు అనేది నా ఊహకు కూడా అందట్లేదు తల్లి, ఇది నేను ధన్యుణ్ణైపోయాను. పైగా జగములన కన్న తల్లికి నేను కన్న తండ్రిని అవుతున్నానంటే ఇంతకంటే భాగ్యము ఆశ్చర్యము మరొకటున్నదా? అజ్య ప్రపంచే కీర్తిస్యా జగన్మాతా సుతాభవత్, ప్రపంచంలో ఇప్పుడు నా కీర్తి చాలా వృద్ధి చెందుతున్నది, నేను ధన్యుణ్ణైపోయాను అనుకున్నట్ట. మొత్తం దేవతలందరూ చాలా చక్కగా చూసారు హిమవంతుణ్ణి. అదృష్టవంతుడు అయ్యా అన్నట్ట. అప్పుడు ఆ తల్లి ముందు నమస్కరించి, అమ్మా జ్ఞానం కలిగిన వాడే నిన్ను పొందడానికి అర్హుడవుతున్నాడు పుత్రిగ్గా, కనుక నాకు జ్ఞానమేదో బోధించమ్మా అని హిమవంతుడు రెండు చేతులు దొయ్యలించి ముందుకొచ్చి అడిగితే, అప్పుడు తల్లి హిమవంతుణ్ణి నిమిత్తంగా చేసుకుని దేవకోటికి అందరికీ కూడా తన స్వరూపమేమిటో ఆ తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నది. హిమవంతునికి తల్లి చెప్పిన దానినే గీత అంటారు. ఇది 9వ అధ్యాయము ఇక్కడ చెప్తున్న తల్లి. అయితే
అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారంగా చైత్రశుద్ధ నవమి నాడు హిమవంతును కుమార్తెగా కలిగారు. అమ్మాయి పుట్టింది అని మంత్రసాని వచ్చి చెప్పిందిరా. వెంటనే సూతికాగారం పురుటి ఇంట్లోకి వెళ్ళాడు హిమవంతుడు. వెళ్ళేటప్పటికీ మేనాదేవి పొత్తిళ్లలో చిన్న పాప ఉన్నది. ఆ పాపను చూద్దామని దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పాప లేదుట, కాంతిపుంజం కనబడింది. అంటే చూశాడు ఏమిటి కాంతిపుంజం అని. ఆ కాంతిపుంజం క్రమంగా ఎలా గోచరించింది అంటే హంసవాహనంపై కూర్చొని కమండలువు అక్షమాలా ధరించి మందహాసం చేస్తూ గోచరించిందిట. బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి నమస్కారం చేశాడు. వెంటనే ఆ స్వరూపం కూడా ఆ కాంతిలో లీనమై మరొక స్వరూపం గోచరించింది. గరుడ వాహనంపై కూర్చుని శంఖచక్ర గదాతత్వములు ధరించి నీలమేఘ శ్యామకాంతితో వైష్ణవి రూపం దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆ రూపం కూడా ఉపసంహరింపబడి క్రమంగా వృషభ వాహనంపై కూర్చుని త్రిశూలము డమరకము ధరించి సర్పమాలా భూషితురాలి చంద్రలేఖని ధరించినటువంటి మాహేశ్వరి రూపం గోచరించింది. మూడు రూపములు ఇది చూసి నమస్కరిస్తూ ఉండగా ఆదిత్యమండల స్వరూపం దర్శనమిచ్చి క్రమంగా రెండు చేతులు ఒక పాదంపై మరొక పాదం పెట్టి ఆ రెండు చేతులతో వేణువును పట్టుకుని అధరం మీద పెట్టుకుని మ్రోగిస్తున్న కృష్ణ రూపం దర్శనమిచ్చింది అని వర్ణించారు. ఇదంతా అందులో గోచరించిందంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయే బ్రహ్మ విష్ణు శివాత్మిక, ఆవిడే ఆదిత్య మండల స్థాన, ఆ తల్లియే కృష్ణ రూపిణి. ఇది చూపిస్తున్నారు అని అమ్మ అంటే ఇది. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మనిషి జీవితంలో గురుగ్రహము యొక్క ప్రభావం అత్యంత కీలకవంతమైనటువంటి పాత్రను పోషిస్తోంది. నవగ్రహాలలో గురుగ్రహము చక్కగా ఉన్నప్పుడే అతడు జ్ఞాన మార్గవంతుడుగా పయనించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురువు నీచపడ్డప్పుడు తెలివితేటలు అనేటువంటివి నివురుగప్పిన నిప్పులా జీవితం కొనసాగుతుంది. అందుచేత గురుబలాన్ని పెంపొందించుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడాను గురుతత్వంలో విరాజిల్లేటువంటి త్రిమూర్తాత్మక స్వరూపుడైన దత్తాత్రేయుల వారిని దత్తశరణం మమ దిగంబరా దిగంబరా అంటూ ఇక్కడ దిగంబర తత్వాన్ని తలుచుకోవాలి. దిగంబర అంటే ఏంటి? దిక్కులను పాలించువాడు అని అర్థం ఇక్కడ. అంతే తప్పితే వేరే ఉద్దేశం కాదు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని. అందుచేత ఆ యొక్క పరిపూర్ణవంతమైనటువంటి దత్తప్రభువును కొలుస్తూ నానబెట్టినటువంటి శనగల్ని తాళింపు వేసి దత్తాత్రేయుల వారికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక గురువారాలు గనక పంచినట్లయితే గురుగ్రహ హీనతత్వాన్నించి బయల్పడి ఉత్తమోత్తమమైనటువంటి గురువు యొక్క సంచార లక్షణం మీకు అభివృద్ధి పథంలోకి పయనింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క పూజ చేసేటప్పుడు కానివ్వండి, ప్రతి నోము నోముకునేటప్పుడు కానివ్వండి, శ్రీ గురుభ్యో నమః అని ప్రతినిత్యం మనం అనుకునే మిగతా పూజలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఔపోసన పట్టే ముందుగానే శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసి అనుకోవాలి. తర్వాతనే ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వా, మాధవాయ స్వా అని చెప్పేసి మనం ఔపోసన పట్టి దీపారాధన చేసి మనకు గురువు ఉపదేశించిన మంత్రాన్ని అనుష్ఠానం చేసుకునేటువంటి విధి విధానం సనాతన సంస్కృతి సంప్రదాయంలో చాలా చక్కగా ఉపకరిస్తుంది. కాబట్టే గురుగ్రహ బలం కోసం గురువారం నాడు గురుదత్త ప్రభువుని ఆరాధన చేయాలి. ఆయన యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించాలి. అందుకే ఆయన ప్రకృతినే గురువుగా భావించి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ భగవంతుని చూడండి అని చెప్పేసి మనకు ప్రబోధం చేశారు. అదే ప్రకృతిలో తగిన పరమార్థ స్వరూపం. అందుకే దత్తాత్రేయుని యొక్క దివ్య చరితం
మనం పఠించినప్పుడు కూడాను అక్కడ మనకు కనిపించేది నిత్యం మనం ప్రకృతిలో చూసేటువంటి ఈ పంచభౌతికాత్మకమైనటువంటి స్వరూపాలే సర్వే జనా సుఖినో భవంతు सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रसवनं कुरु शान्तिं प्रयच्छ मे నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:05 తిథి దశమి రాత్రి 2:14 వరకు నక్షత్రం విశాఖ ఉదయం 8:48 వరకు వర్జం మధ్యాహ్నం 12:32 నుంచి 2:01 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:51 వరకు అమృతకాలం రాత్రి 9:28 నుంచి 10:57 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం గురువారం దశమి. దశమి కాబట్టి రేపు ఏకాదశి వ్రతానికి అంగంగా ఈరోజు ఒక పూటే భోజనం చేయాలి, రాత్రి పలహారం చేయాలి. గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది, భూత భవిష్యత్ వర్తమానముల యొక్క సమన్వయం ఏర్పడుతుంది. ఎలా? గతంలోని అనుభవాలు, వర్తమానంలోని అవసరాలు, భవిష్యత్తులో వాటి పరిణామాలు అవగాహనలోకి రావడం ద్వారా కోరికలను జయించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగనే సంపదలు సిద్ధిస్తాయి, సిద్ధించిన సంపదలను సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత పెరుగుతుంది. అదేవిధంగా గురువారం రోజున శనగలతో చేసినటువంటి పిండి వంట నివేదన చేసి ప్రసాదంగా భక్తులకు పంచినట్లయితే గురు సంబంధమైనటువంటి గోచార దోషాలు, జాతక గ్రహ దశా దోషాలు కూడా తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. మంచి స్నేహం వలన మానసిక దౌర్బల్యం దూరం అవుతుంది. హిరణ్య కశిపుడు, కశిప్ అంటే పక్కాని, పక్క అనుభవానికి గుర్తు. వాడు ఎవరిదైనా సరే నాదిగా అనుభవిస్తాను, నాకు నచ్చితే నాది, నేను అనుభవిస్తాను తప్ప ఇక వాడికి ఇవ్వను, వాడు అనుభవించడానికి వీల్లేదు. ఈ రెండు లక్షణాలు నేను నాది పుట్టే రాక్షస ప్రవృత్తిగా విజృంభణత్వంతో పుట్టే. అందుకు కశ్యప ప్రజాపతి హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు అని పేర్లు పెట్టాడు. ఈలోగా సృష్టి చెయ్యవలసి వచ్చింది. ప్రజాపతిని సృష్టించాడు చతుర్ముఖ బ్రహ్మగారు. సంతానాన్ని నువ్వు తామరతంపరగా పెంచమన్నాడు. వెంటనే స్వయంభూమనువు ఆయన వచ్చి ఆ మను అన్నాడు, నువ్వు నన్ను సృష్టించావు కానీ నేను సంతానాన్ని సృష్టి చెయ్యడానికి ఒక పెద్ద ఇబ్బంది ఏర్పడింది. అసలు భూమి కనపట్టలేదు, ఎక్కడుందో. ప్రాణిజాతము నిలబడడానికి భూమి ఉండాలి, భూమి ఎక్కడుందని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆలోచించారు, ఓ నేను సృష్టి చేసినప్పుడు ముందు నీరు సృష్టించాను, నీటిని సృష్టించి భూమిని సృష్టించాను, భూమిని నీటి మీద ఉంచాను, భూమి నీటిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి భూమి పాతాళ లోకానికి చేరిపోయింది, భూమి లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు భూమి మళ్ళీ పైకి రావాలి. ఎలా వస్తుంది భూమి? అందుకని ఆయన ఆలోచన చేసి వెంటనే కళ్ళు మూసుకుని, ఈ పని నా వల్ల అయ్యేది కాదు, మహానుభావా శ్రీమన్నారాయణ నువ్వే అనుగ్రహించాలి నా తండ్రివి అని సంకల్పం చేశాడు.
చెయ్యగానే ఒక్కసారి శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు. ఎక్కడి నుంచి రావాలి? అద్ది అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమయ్యి వియత్తల స్థాయి ఎగుచు భూరి గజేంద్ర ప్రమాణమయ్యే అచటి జనులకు అద్భుతముగా అన్నారు పోతనగారు. బ్రహ్మగారు ఇలా సంకల్పం చేశాడు. సంకల్పం చేయాలంటే ఊపిరి కదలాలి, ఊపిరి కదలాలంటే ముక్కుతో పీల్చాలి. బ్రహ్మగారు ఇలా సంకల్పం చెయ్యగానే ఆయన ముక్కులోంచి ఊడిపడ్డాడు. ఎవరి రూపంలో ఊడిపడ్డాడు? ఓ చిన్న పందిపిల్ల రూపంలో పైకొచ్చాడు. పైకొచ్చి కింద పడుతూనే దిగ్దిగంతములు నిండిపోయేటంత పెద్ద రూపాన్ని పొందాడు. ఏమిటా వరాహం? అది యజ్ఞవరాహం. యజ్ఞంలో ఉపయోగించే పదార్థాలు ఏముంటాయో అవన్నీ దాని శరీరం అయిపోయాయి. సృక్కు స్రవము అని ఉంటాయి. మీరు ఎప్పుడైనా యజ్ఞశాలలోకి వెళ్ళి ఋత్విక్కుల్ని చూపించమంటే చూపిస్తారు. వాటితో హవిస్సు ఆజ్యం వేస్తారు. ఆ వేసేటటువంటి సుక్కు స్రవం, ఆ హవ్యం పెట్టేటటువంటి పాత్రలు, అక్కడ ఉపయోగించేటటువంటి సంబారాలు, ఆ యజ్ఞంలో ఉండేటటువంటి వేదికలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క శరీరంలో అంతర్భాగాలుగా మారిపోయాయి. యజ్ఞము వరాహ రూపాన్ని పొందింది. పొంది పెద్ద తెల్లటి కోరలతో ఉన్నాడు. ఆయన బయలుదేరాడు. ఈలోగా ఈ హిరణ్యాక్షుడు సముద్రంలోకి భూమి మునిగిపోతుండడం చూశాడు. చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇది నాదే అన్నాడు. ఏది చూస్తే అది నాదనాలిగా? ఇది నాది, బ్రహ్మగారు నా కోసమే వదిలేశాడు అన్నాడు. వదిలేశాడా? అంతే, అలాగే ఉంటుంది ఆయన మాట. అదే రాక్షస ప్రవృత్తి అంటే. కాబట్టి ఆ భూమి నాది అన్నాడు ఆయన. అన్న తరువాత తిన్నగా ఆయనకి కాలక్షేపం ఏముంటుంది? మరి కాలం ఏదో నాది అన్నాడు. అబ్బే నీది కాదు అన్నవాడు ఎవడు లేడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవడంటాడు? లేనిపోయిన కూడా యుద్ధానికి ఎవడు అండవు. అంత తపస్సు చేశాడు, అంత శక్తి ఉంది, దేవతలందరికీ భయం. ఆయన పాదములకు పెట్టుకున్న మంజీరముల శబ్దం వినబడితే ఇంద్రుడు పారిపోతాడని రాశారు. అంతటి బలవంతుడు. ఎవరెడతారు ఆయనతో యుద్ధానికి? అందుకని కొన్నాళ్ళు నీళ్లల్లో అంతా ఈత కొట్టాడు. ఇక భూమి మీద నాతో యుద్ధం చేసేవాడు లేడు. స్వర్గానికి వెళ్ళాడు, అక్కడ లేడు. వైకుంఠంలో వెతికాడు. శ్రీమన్నారాయణుడు ఆయనలోనే అంతర్యామిగా ఉన్నాడు. ఇక ఎవరితో యుద్ధం చేస్తాడు? ఎవరితోనో యుద్ధం చేయాలి, ఎవడూ కనపడ్డవు. తిన్నగా విభావరి అని వరుణుని యొక్క పట్టణం అది. ఆ వరుణుని యొక్క పట్టణం విభావరికి వెళ్ళాడు. అక్కడ వరుణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద గొప్పవాళ్ళ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నావులే, రా నాతో యుద్ధం చేయన్నాడు. వరుణుడు ఆలోచించాడు, బలాబలాలు పరిశీలించాడు. వీడు సామాన్యుడు కాడురా, ఉగ్ర తేజస్సుకు పుట్టాడు. వీడితో యుద్ధం చేస్తే ఓడిపోతానని ఆయన అన్నాడు. నాతో యుద్ధం ఏం చేస్తావులే, నీతో యుద్ధం బాగా చెయ్యాలంటే దానికి శక్తి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు అవతారం స్వీకరించి ఇప్పుడే బ్రహ్మగారి ముక్కులోంచి పుట్టి దిగ్దగంతములు నిండిపోయి వరాహస్వరూపంతో నీటిలోకి దిగాడు. పైకి వెళ్ళు, కనపడతాడు. ఆయనతో యుద్ధం చేయి. అలాంటి వాడోడు ఉన్నాడా, ఆయన దగ్గరికే పెడతానని నీటిలోంచి పైకొచ్చాడు. పైకొచ్చేటప్పటికే ఆదివరాహమూర్తి నీటిలోకి ఎడుతున్నారు. తెల్లటి కోరలు స్ఫటికంలా ఉన్నాయి. శంకర భగవత్పాదులకు ఆదివరాహమూర్తి అంటే ఎంత ప్రాణమో దంస్త్రావరీపు మురాహస్య భవతి అంటారు. సౌందర్యలహరిలో విష్ణు స్పర్శ తీసుకొస్తారు. ఆయన తిన్నగా వచ్చి ఆ రెండు కోరల మధ్యలో భూమిని తగల్చుకున్నాడు. అబ్బా, దాన్ని వర్ణించారు తామర పువ్వుని. తెల్ల తామర పువ్వు ఈ రెండు కొనల మీద పెట్టుకుని ఇలా పైకి లేస్తుంటే నీటిలోంచి ఎలా ఉంటుందో అలా భూమిని ఆ రెండు కోరల మీద పెట్టుకుని పైకి లేస్తున్నాడు. లేస్తుండగా వచ్చాడు హిరణ్యాక్షుడు. వచ్చి ఈ భూమి నాది, నువ్వెలా తీసుకుపోతావని ఒక్కసారి కోరల మించి లాగాడు. ఆదివరాహమూర్తి ఒక్కసారి ఇలా తల పైకెత్తారట. ఎత్తితే ఇంత సముద్రంలో ఉన్న నీళ్లు ఆయన రోమ కూపములలోకి సరిపోలేదు. సరిపోకపోతే ఆయన తల పైకెత్తి ఒక్కసారి ఆ నీళ్లు విదల్చుకోవడం కోసమని ఇలా ఇలా అన్నారట. అంటే జూలులోంచి నీళ్లు పైకి చిమ్మపడ్డాయి. చిమ్మపడితే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి తలలు ఉంచి అబ్బా మా మీద యజ్ఞవరాహ తీర్థం పడిందని నించున్నారు. ఇంతమంది దేవతలందరూ నించున్నారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఈ భూమి నాదని కౌగిలించుకుని లోపలికి తీసుకుపోతున్నాడు హిరణ్యాక్షుడు. ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. బ్రహ్మాండమైన యుద్ధం. శ్రీ మహావిష్ణువుతో అంత యుద్ధం చేశాడంటే వాడేం సామాన్యుడు కాడు. ఒకనొక స్థితిలో హిరణ్యాక్షుడు గుద్దినటువంటి పిడుగుద్దుకి శ్రీ మహావిష్ణువు అంతటి వారు ఒక్కసారి కళ్ళు బైర్లు కమ్మి నిలబడిన వారు తత్తరబడి ఊంచుకోవలసి వచ్చింది. ఆ గదాదండాన్ని తీసి
గిర్ర 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 తిప్పి ఒక్కసారి విసిరాడు యజ్ఞవరాహం మీదకి. అలా విసిరితే గదసారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా యజ్ఞవరాహంబు దానిని తప్పించి నిజ దంస్త్రాగ్రాహతిని త్రుంచే పింపొదవన్ పలాతి రేఖ దర్పమొప్పం సామజేంద్రముంతుంచు పంచాస్యమున్వోలే అంటారు పోతనగారు. ఒక సింహం అపారమైనటువంటి బలంతో ఉన్న ఏనుగు యొక్క కుంభస్థలం మీద తన యొక్క పంజాతో కొట్టి ఎలా చంపుతుందో అలా హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి ఈ భూమి నీదెలా అవుతుందిరా అని ఒక్క పిడిగుద్దు గుద్దారు. వెంటనే వాడి యొక్క శరీరంలోంచి నెత్తురు నవరంధ్రాల్లోంచి పడిపోయి నేల మీద పడి మరణించాడు. దేవతలందరూ స్తోత్రం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సమ విభక్తానాం క్షితో దేహవతామివ తేషాం సమ విభక్తానాం క్షితో దేహవతామివ బభూ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివః చతుర్థయివ పార్థివః. ధర్మరాజు పాలనలో ధర్మ అర్థ కామ పురుషార్థాలు శరీరాన్ని ధరించాయా అన్నట్లుగా ప్రకాశించాయి. నాలుగవ పురుషార్థమైన మోక్షం మాత్రం సాక్షాత్ ధర్మరాజై ప్రకాశించింది. అవును కదా, ధర్మరాజు ఎల్లప్పుడూ పరబ్రహ్మ చింతన చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, వేద మార్గంలో నడుస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు అని ప్రజలు భావించారు కూడా. అటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజును తమ రాజుగా పొందినందుకు ప్రజలు ఎంతో ఆనందించారు. మహానుభావ, ధర్మరాజు రాజైన కారణంగా చంచల స్వభావం గల లక్ష్మీదేవి తన చాంచల్యాన్ని విడిచిపెట్టింది కూడా. ధర్మరాజు ఆజ్ఞను పాటించే రాజుల చెంత స్థిరంగా నిలిచింది ఆవిడ. ఎవరెవరు ధర్మంగా ఉన్నారో వాళ్ళ దగ్గరంతా లక్ష్మి స్థిరంగా ఉంది. ఎవరెవరు రాజులు స్థిరంగా లేరు, అధర్మ బుద్ధితో ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. రాజుల బుద్ధి ధర్మం మీద నిలిచి ఉంటుంది. రాజులందరూ ధర్మంగా ఉంటే ఆ దేశం ఆ రాష్ట్రం బాగుంటుంది. ధర్మరాజు రాజ్యంలో ధర్మం దినదినము వృద్ధి చెందుతుంది. చెందగుంటుందా? మహాయజ్ఞాల్లో నాలుగు వేదాలు ఉపయోగపడినట్టు విధంగా ధర్మరాజు తన నలుగురు సోదరులను అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాడు. వారు కూడా అన్నగారి మాటను జవదాటకుండా నడుచుకున్నారు. స్వప్నంలో కూడా జవదాటరు, ఊపిరిలో కూడా జవదాటరు. బృహస్పతితో కూడినటువంటి దేవతలు ప్రజాపతిని సేవించినట్లుగా ధూమ్మిడితో కూడినటువంటి విప్రులందరూ నిత్యము ధర్మరాజును రక్షించారు. అన్ని దేవతలు ధర్మరాజును రక్షించుకొనే వచ్చారు. ధర్మరాజు పట్ల ప్రజలు ప్రీతి కలిగి నేత్రానందాన్ని హృదయానందాన్ని కూడా అనుభవించారు. ఇక్కడ అక్కడ ప్రజలు ఎట్లా ఉండొచ్చు చూడండి. ధర్మరాజు ధర్మమే రాజ్యం ఏలుతుందంటే ఇక చూసుకోండి ఎట్లా ఉంటుంది. ద్వాపర యుగంలో ఎంత ఆనందము ధర్మరాజు కాలంలో. అక్కడ యొక్క ప్రజలు తమ అదృష్టం కొద్దీ ధర్మరాజు తమను పాలించే రాజుగా అయ్యాడు అని ఆయనపై ప్రత్యేకమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు. అందరూ కూడా మనస్సులో అభిమానాలు దండిగున్నాయి. అటువంటి ధర్మరాజు ప్రజల మనస్సుకు ఇష్టమైన పనులే చేశాడు. ఎల్లప్పుడూ
మంచిని మాత్రమే మాట్లాడేటువంటి ఆ ధర్మరాజు ముఖం నుండి ఎప్పుడూ చెడు మాటలు అనేవే రాదు, రానేలేదు కూడా. ఆయన అసత్యం పలకలేదు, అయుక్తమైన మాటలు పలకలేదు. ఇది చూడండి ఈ స్తుతి చెప్తున్నది. సఖి సర్వస్య లోకస్య హితమాత్మన ఏవచ చికీర్షన్సు మకాతేజాగ చికీర్షన్సు మకాతేజాగ రేమే భరత సత్తమ రేమే భరత సత్తమ. ధర్మరాజు ప్రజలందరి క్షేమం తన క్షేమాన్ని భావించాడు. వారిని సంతోషపెట్టి తాను సంతోషించాడు. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ప్రజల మనస్సు గెలుచుకోవాలి, ప్రజల మేలే కోరుకోవాలి అని వ్యాసభగవానుడు ధర్మరాజు పాలనను వర్ణిస్తూ లోకానికి బోధించాడు. ఇలా అందరూ నిశ్చింతంగా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం గడిచింది, వేసవి కాలం వచ్చింది. ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ వేసవి కాలం వచ్చింది, ఇక్కడ చాలా వేడిగా ఉంది, కనుక ఒక్కసారి యమునా నది వద్దకు వెళ్ళి వద్దామా, మిత్రులందరూ మనతో పాటే వస్తారు, సాయంత్రం వరకు వారు మనతో పాటే విహరిస్తారు, సాయంత్రం కాగానే అందరం తిరిగి వచ్చేద్దాం, చాలా వేడిగా ఉంది, మనం మీకు ఇష్టమేనా వెళదామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు, అర్జున ఈ వేసవిని చూడగానే నాకు అలాగే కూడా అనిపిస్తుంది, వేడిని తట్టుకోలేకపోతున్నాను నేను కూడా, నా మనస్సులోని కోరికే నువ్వు చెప్పావు, కనుక మనం స్నేహితులతో కలిసి ఇప్పుడే యమునా నదికి వెళదాం, యమునా తీరానికి వెళదాం, నదిలో స్నానం చేద్దాం, కాసేపు నీటిలో ఆడుకుందాం, అందరము కలిసి ఆనందిద్దాం, హాయిగా తిరిగి వద్దాం అన్నాడు. వెంటనే శ్రీకృష్ణ అర్జునులు ధర్మరాజు యొక్క అనుమతి పొందారు. ధర్మరాజుని అడగాలి కదా, స్నేహితులతో కలిసి విహరించాలని యమునా నదికి వద్దకు వెళ్ళారు. ఆ యమునా తీరం ఎన్నో చెట్లతో నిండుంది, చిన్న పెద్ద భవనాలు అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి, ఇది ఇంద్రుడి నగరంలాగా ఉంది, అంత అద్భుతమైన సౌందర్యంగా ఉంది. అక్కడికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చారు, వారు వివిధ సుగంధ ద్రవ్యాలను పులుముకొని రావటం వల్ల ఆ ప్రదేశమంతా సుగంధంతో నిండిపోయింది. అందరూ క్రీడాభవనంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని బయటకు వచ్చారు. శ్రీకృష్ణార్జునులు కూడా బయటకు వచ్చారు. అందరూ తమ ఇష్టానుసారంగా నీటిలో దిగారు, హాయిగా ఆటలాడుకున్నారు. కొంతమంది స్త్రీలు అక్కడ గల వనంలో హాయిగా విహరించారు, కొంతమంది భవనాల్లోనూ కొంతమంది నీటిలోనూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. ఆ సంతోష సమయంలో ద్రౌపది సుభద్రలు కొంతమంది స్త్రీలు ఆటలాడారు, కొంతమంది కోలాహలం చేశారు, మరికొంతమంది విరగబడిన వారు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారంతా, కొంతమంది చక్కని పాటలు పాడారు. ఇలా యమునా తీరంలో ఆ ప్రదేశం అంతటా ఆనంద తాండవం ఆడుతున్నారు, ఆనంద తాండవం ఇస్తూ ఉండగా శ్రీకృష్ణార్జులు ఇద్దరు కలిసి నెమ్మదిగా ఒక అందమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ సేవకులు ఏర్పాటు చేసినటువంటి అందమైన సింహాసనాల్లో కూర్చొని తాము పూర్వం చేసిన పనులను చెప్పుకుంటున్నారు, విహారాల గురించి చర్చించుకున్నారు, పరిహాస ప్రసంగాలను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. స్వర్గలోకంలో కూర్చొని ఉన్నటువంటి అశ్వినీ దేవతల్లాగా కూర్చొని సంతోషిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో వారద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు పెద్ద మద్ది చెట్టులాగా పొడుగుగా ఉన్నాడు. వాడు చిన్న చిన్న భవనాల్లో ఎట్లా దూరుతాడో తెలియదు, మరి ఏం చేస్తాడో తెలియదు. బంగారం రంగులో మెరిసిపోతున్నాడు ఆ మద్ది చెట్టు వాడు. వాడికి బంగారు రంగు, సన్నగా బక్కచిక్కలాగా ఉన్నాడు. ఒకవేళ మద్ది చెట్టే నడుచుకొని వచ్చిందే అనిపిస్తుంది, అట్లున్నాడు. అతడి అవయవాలు
నీలం ఎరుపు రంగుల్లో మెరిసిపోతున్నాయి. అతడు తన శరీరానికి తగినట్లుగా బలంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి మధ్య చెట్లాగే ఉన్నాడు. తరుణాదిత్య సంకాశ తరుణాదిత్య సంకాశ క్షీరవాస జటాధర క్షీరవాస జటాధర పద్మపత్రానగ పింగ తేజస ప్రజ్వలన్నివ తేజస ప్రజ్వలన్నివ. ఆ బ్రాహ్మణుడు ప్రాతకాలపు సూర్యుడి కాంతితో సమానమైన తేజస్సు కలిగి ఉన్నాడు. జటాధారి అయి ఉన్నాడు. పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడు. ఇదో భయంకరంగా ఉన్నాడు. చూస్తే మనం అనుకున్నంత వీలుగా లేడు. పద్మపత్ర కాంతితో అతడి ముఖం వెలిగిపోతుంది. అబ్బోయ్, అతడి శరీరం పసుపు రంగుతో ఉండి కాంతితో మెరిసిపోతుంది. ఆ బ్రాహ్మణుడు తమ చెంతుకు రాగానే కృష్ణార్జునులు వెంటనే తమ ఆసనాల నుంచి పైకి లేచారు. అబ్బోయ్, ఎంతో వినయంగా ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 222వ అధ్యాయానికి వెళుతున్నాం. ఒక బ్రాహ్మణుడు తమ వద్దకు రాగానే కృష్ణార్జునుడు లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. వారు కాండవ వనం ఉన్న చోటికి అతి సమీపంలో ఉన్నారు. కృష్ణార్జునుడు ఆదరించగానే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణార్జునులారా, నాకు ఆకలి ఎక్కువగా ఉంది, నేను బాగా తింటాను, ఎప్పుడూ నేను తింటూనే ఉంటాను, అయినా ఆకలి తీరటం లేదు, నా ఆకలి తీర్చండి, నా కడుపు నింపండి, నాకు భిక్ష పెట్టి తృప్తి కలిగించండి, మిమ్మల్ని యాచిస్తున్నాను, నా కోరిక తీర్చండి అన్నాడు. కృష్ణార్జునుడు, ఓ బ్రాహ్మణ, మీకు ఎలాంటి అన్నం కావాలి? ఇప్పుడంతా వండారు, చాలా, ఇప్పుడే ఇంకా భోజనానికి వెళ్ళాలనుకున్నాము, దండిగా వండారు, మేమంతా చాలామంది వచ్చాము, అన్ని భవనాల్లో కూడా వండాము, కావాలంటే అన్ని భవనాల్లో ఉండిన అన్నమంతా నీకే పెడతాం, కావాలంటే మీకు ఏ అన్నం తింటే మీ కడుపు నిండుతుంది, మహాత్ములాగా ఉన్నారు, తేజస్వులాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తూనే మాకు భయం భక్తి పెరుగుతున్నది, ఏ అన్నం కావాలి మీకు? మా దగ్గర చాలా అన్నాలు ఉన్నాయి, పులిహోర కావాలన్నా, దద్యోన్నం కావాలన్నా, మరి మీకు నెయ్యి అన్నం కావాలన్నా, చారన్నం కావాలన్నా, ఈ అన్నాలు దండుకున్నాయి కదా మన దగ్గర, ఒకటా రెండా దండిగా, ఇవన్నీ అన్నాలు ఏ అన్నం పెడితే మీకు తృప్తి అవుతుంది, ఏ అన్నం మీకు ఏర్పాటు చేస్తాం, కావాలంటే చేస్తాం అన్నారు. ఇప్పటికిప్పుడే వండిస్తామన్నారు. అప్పుడు ఆ విప్రుడు, ఓ వీరులారా, నేను విప్రుడిని కాదు అని టక్కని, నేను అగ్నిదేవుణ్ణి అని చక్కని దిగిపోయాడు. అగ్నిదేవుడిలాగా మెరిసిపోయాడు. నా ఆకలి మామూలు అన్నంతో తీరదు, నాకు తగిన అన్నంతోనే తీరుతుంది, ఆ అన్నమే కాండవ వనం, నాకు ఆ వనాన్నే ఆహారంగా ఇవ్వండి, ఈ కాండవ వనం మనకు అతి కొద్ది దూరంలోనే ఉంది, దానిని ఎప్పుడూ ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు, అందుచేత నేను దానిని తినలేకపోతున్నాను, మిగతా చోట్లంతా తింటున్నాను, ఆ వనాన్ని మాత్రం నేను తినలేకపోతున్నా, ఒక చోటన అన్ని చోట్ల తినేశాను, ఈ కాండవ వనం మాత్రం తినలేకపోతున్నా నేను, ఈ కాండవ వనం ఒకటి నాకు దొరికితే బాగుంటుంది, ఎందుకంటే ఇంద్రుడు రక్షిస్తున్నాడు, నేను వెళ్ళటానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసేస్తాడు, అక్కడ చేసి ఏం చేస్తాడు, అక్కడ వరుణుని రప్పించి నన్ను రాకోకుండా చేస్తున్నాడు, ఈ వనాన్ని ఇంద్రుడు రక్షించటానికి కారణం కూడా ఉంది, ఆ కారణమే తక్షకుడు, అతడు ఇంద్రుడి స్నేహితుడు, అతడు తన పరివారంతో సహా ఈ వనంలో నివసిస్తున్నాడు ఆ తక్షకుడు, అతడి మీది ప్రేమతో ఇంద్రుడు ఈ వనాన్ని రక్షిస్తున్నాడు, ఆ వనాన్ని కాల్చుకోకుండా చూస్తున్నాడు ఆ తక్షకుడు ఏమన్నా అయిపోతాడు అని, ఈ కారణం చేత నేను నా ఆకలిని తీర్చుకోలేకపోతున్నాను, ఎందుకో నేను ఎన్ని ఎన్ని వనాలు ఆకలి తీర్చుకోవటానికి అయినప్పటికి కూడా
ఈ కాండం మనం తినకపోతే నాకు మనస్సు బాగలేదు, తినాల్సిందే నేను. ప్రపంచమంతా అన్ని చోట్ల తిన్నాను కానీ ఈ వనం మాత్రం తినటానికి వీల్లేదు, నంచుకోవాలా బాగుంటుంది అని వచ్చాను నేను. ఆ వనంలో ఇంకా అనేక ప్రాణులు ఉన్నాయి, తక్షకుడి కారణంగా కాపాడబడుతున్నాయి అవన్నీ కూడా. ఇంద్రుడేమీ చేయలేడులే అనుకుని ఒకసారి ప్రయత్నించి చూశాను నేను. వనాన్ని దహించి నా ఆకలి తీర్చోసాగాను. అంటే దాంట్లో ఉండేటువంటి అన్ని మృగాలను తినటమే పని అగ్నికి, అప్పుడే ఆనందపట. ఈ తక్షకుడి నుంచి నేనేం చేయలేకపోతున్నా. అప్పుడు వెంటనే ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి నన్ను ఆర్పేశాడు. నాకేమో ఆ వనాన్ని దహించి ఆకలి తీర్చుకోవాలని కోరిక, ఇంద్రుడికేమో మిత్రుడి కోసం ఆ వనాన్ని రక్షించాలని కోరిక. మా పంతం ఇలా ఉంది, చాలా కాలంగా జరుగుతుంది, కానీ నా మనసు మాత్రం ఈ కాండవ వనాన్ని దహించాల్సిందే. ఈ పంతంలో నేను ఎప్పుడూ ఓడిపోతున్నాను, ఇంద్రుడే ఎప్పుడూ గెలుస్తున్నాడు. సయువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్యాం సమాగతః అస్త్రవిద్యాం సమాగతః దహేయం కాండవం దావం దహేయం కాండవం దావం ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా. మీరు అస్త్రవేత్తలు, నాకు సహాయంగా వస్తే, సహాయం చేస్తే నేను కాండవ వనాన్ని దహిస్తాను. ఈ కోరికతో నేను మీ వద్దకు వచ్చాను. ఆ కాండవ వనమే నాకు కావలసిన ఆహారం, నాకు సహాయం చేయండి. ఆ వనాన్ని నాకు అన్నంగా పెట్టండి. మీరు చెప్పిన అన్నాలు నాకు వద్దు, మీరే తినండి, నాకు మాత్రం అది కావాలి. నేను దహించేటప్పుడు ఒక వర్షపు చినుకు కూడా రాలకుండా చూడండి. ఈ వనంలోని ప్రాణులు నలుదిక్కులకు పారిపోకుండా చూడండి. మీరే నాకు సహాయం చేయగలరు, వర్షాన్ని ఆపగలరు, ప్రాణులను కదలకుండా చేయగలరు, ఇంద్రుణ్ణి అడ్డుకోగలరు, అతడికి గట్టి సమాధానం చెప్పగలరన్నాడు. ఈ సందర్భంలో వైశంపాయన మహర్షి ఈయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి కథను వింటున్న జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది మధ్యలోనే. మునీంద్ర, ఇంద్రుడు రక్షించే ఆ కాండవ వనాన్నే ప్రాణులతో సహా అగ్నిదేవుడు ఎందుకు దహించాలి? పాపం ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినాలని అనుకుంటున్నాడు? తినటానికి వేరే చాలా వనాలు ఉన్నాయి కదా, అవి తినవచ్చు కదా, దీనినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణం ఏమిటి? దయచేసి ఈ కాండవ వనం యొక్క విశేషాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఎందుకు ఇక్కడికే రావాలా? ఎన్ని వనాలు ఉన్నాయి మొత్తం, ఎన్ని గోళాల్లో ఎన్నెన్ని వనాలు ఉన్నాయి, అక్కడంతా వెళ్ళొచ్చు కదా. ఈ కాండవ వనానికే రావాలా? ఇంద్రుడు రక్షించేదానికే రావాలా? వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, నాయన, అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్నే ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఈ వనానికి సంబంధించిన కథను పూర్వం ఋషులు చెప్పారు, దీన్ని నీకు చెబుతున్నాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.